సిరిసిల నియోజకవర్గాన్ని దేశంలో రాష్ట్రంలో నంబర్ వన్ గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి కె తారక రామారావు ఎల్లారెడ్డిపేటలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కె తారక రామారావు వేదికపై యువకులతో కలిసి ఉత్సవాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిలను ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ది చేశారని ప్రతి ఊరు పల్లె పట్టణం అన్ని రంగాల్లో ప్రగతిలో ఉందని తెలిపారు వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం లేనిపోని హామీలు ఇస్తుందని కరెంటు కోసం బ్రతిమ్లాడే పరిస్థితి మళ్లీ రావద్దంటే మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు యువత హాజరయ్యారు